జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి ఎంతవరకు ప్రజల తరఫున ఎంతవరకు పోరాటం చేస్తానని భావిస్తున్నారండి మీరు జనసేన అధినేత పవన్ గారు వచ్చేవాళ్ళకి ఓకే ఆయన అప్పుడప్పుడు వాయిస్ ఇస్తూ ఉంటాడండి జన జనం సంబంధించి ఆయన ఒకటి నేను డబ్బు లేని రాజకీయాలు చేస్తాను నీతివంతం రాజకీయాలు చేస్తాను అన్నాడు ఈ రోజుల్లో ఆయన కూడా ఆయనకి తెలుసు అండి డబ్బు లేకుండా రాజకీయాలే లేవు డబ్బు కులము వీటి మీద రాజకీయాలు ఆధారపడి ఉండే ఆయన ఏమండి ఆయన రెండు సార్లు నిలబడ్డాడు ఏమండి మరి ఆయన ప్రజల కోసమే పోరాడుతానండి మరి గెలిపించొచ్చుకండి ఇదండి ఇలా డబ్బు రాజకీయాలు కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి ఆయన ఆయన అంత చేయాలనుకున్న ఈ జనం మరి చేస్తారో లేదో తెలియట్లేదు అది అమరావతి మీద దీని అమరావతి సంబంధించి దాని వృద్ధికి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది అవి ఎంతవరకు వచ్చినాయంటారు ఈ గవర్నమెంట్ అండి అమరావతికి ఎంత అండి బేటాయించింది రెండు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అమరావతి ఆరు కోట్ల అందులో సంబంధించిన అమరావతికి ఐదు వందల కోట్లు ఈయన పెట్టిన గే ఈయన పెట్టిన గవర్నమెంట్ అదే గ్రామ వాలంటీర్లకి ఏడు వందల యాభై కోట్లు బియ్యం సంచులకి సంవత్సరానికి వచ్చి ఏడు వందల యాభై కోట్లు అంటే ఈ బియ్యం సంచులకి ఇంచే విలువ కూడా లేదండి రాజధానికి ఈయన ఈయన ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ప్లస్ ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్ ఇంకో ఇరవై వేలు దగ్గర దగ్గర యాభై వేల ఎకరాలు దాకా ఉందంటే ఈ యాభై వేలు ఎకరాల్లో ఆ కంప పెడతానికి ఆటలు గీలకే సరిపోవండి ఐదు వందల కోట్లు ఒకటి రాజధాని విషయం రాజధాని విషయంలో వీళ్ళు విషం విషం కక్కుతున్నారండి వాస్తవంగా అది తప్పు ఏంటంటే ఆల్రెడీ రాజధాని క్రేట్ పడిపోయింది మీరు ఇక్కడి నుంచి కదలు చేయలేరు కదలచడానికి ఇక్కడేమి ఇక్కడ ఏమి చేతకనోళ్ళు కాదు అది దానికి మీరు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఏ విధంగా పర్యవసానం ఉంటుందో మీరు ఎదురు చూస్తారు రానున్న రోజుల్లో వైసీపీని కొట్టడానికి టీడీపీ ఎంతవరకు ముందుకు రాగలను పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు సార్ మొన్న వచ్చింది అంత అండి దగ్గర దగ్గర పది శాతం ఓట్లతో పోయింది ఆ పది శాతం ఓట్లు కూడింది అది ఒకటి రా అదే జగన్ గారి గెలుపు నానా రకాలుగా ఏ జరిగిందో జనం వల్ల జరిగిందో లేకపోతే ఏదో నానా రకాలుగా వచ్చిన ఈవీఎంలు జరిగిందో ఏదో జరిగిందండి ఒకటి టీడీపీ ఇప్పుడు కూడా గట్టిగానే ఉంది టీడీపీ కార్యకర్తలు ఎక్కడ పోలా టీడీపీ వాళ్ళు నాయకులు పోతారే కానీ కార్యకర్తలు ఎక్కడ పోలేదండి కార్యకర్తలు కార్యకర్తలు నిజాయితీగానే ఉండరు కార్యకర్తలు బాగానే ఉండరు రేపు డిఎన్టీ అంటే డిఎన్ ఉంటుంది ఒకటి దమ్ముంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు పెట్టి చూడమనండి మున్సిపాలిటీ కానీ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇప్పుడు దమ్ముంటే పెట్టి మనం చూడండి తేలిపోయింది అప్పుడు అదే టీడీపీ ఎంత గట్టిగా ఉందనేది ఇప్పుడు తేలిద్ది సరే ఇట్లాగే తెలుగుదేశం పార్టీకి జనసేన ముందు ముందు రానున్న రోజుల్లో ఏమన్నా తరపు ఇది పక్కడిచ్చే అవకాశం ఉందంటారా సపో సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా ఉన్నాయంటారా ఒకటండి జనసేన పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీ విధి విధానాలు వేరు టీడీపీ టీడీపీ పార్టీ విధి విధానాలు వేరు ముప్పై సంవత్సరాల పైనుంచి ఉండదు టీడీపీ పార్టీ అండి జనసేన వచ్చింది ఈ మధ్య వచ్చింది అది ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు జనసేన వచ్చి జనసేన వచ్చి మాకు ఒకటి ఏదన్నా ప్రజలు వచ్చి అభిప్రాయ ప్రజల సమస్య మీద ఏకప్రాయంతో పని చేయొచ్చు కానీ అసలు అప్పటికే జనసేన టీడీపీ కలిసిపోయినాయి అది ఇది అంటే అది కరెక్ట్ కాదు అది ఏ పార్టీ విధి విధానాలు ఆ పార్టీకి ఉండయి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇటు సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంది అయితే ఇప్పుడు ప్రజెంట్ పార్టీ పెట్టిన తర్వాత ఈ ఇరు ఇరు పార్టీలు కలిసి వైఎస్ఆర్ మీద కొంచెం పెత్తనం చేద్దామనే ఉద్దేశాలు ఏమన్నా కలుగుతాయి అంటారా పెత్తన చేసేది ఏం లేదండి దీంట్లో ఒకటి పార్టీ పెట్టినప్పుడు సపోర్ట్ చేశారు పవన్ గారు సపోర్ట్ చేశారు దాన్ని తగ్గ దాన్ని తగ్గ గౌరవం ఇచ్చారు చంద్రబాబు గారు కూడా సపోర్ట్ చేసిన అదే సపోర్ట్ చేశారే ఆ గౌరవం ఇచ్చాం ప్లస్ ఒకటి ఆయన సమస్యలపై పార్టీ సపోర్ట్ చేసిన ఎప్పుడు కూడా టీడీపీ ఏది చేస్తున్నా ఊరుకోవాలి ప్రతి విషయంలో కూడా టీడీపీ విభేదించాడు కొన్ని విషయాల్లో ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇబ్బందించాడు ఒకటి బాబు గారిని విమర్శించే విషయంలో కానీ లోకేష్ గారిని విమర్శించే విషయంలో మంత్రులను విమర్శించే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల గట్టిగానే విమర్శించాడు అంతేగాని దానికి వీళ్ళిద్దరు కలిసి ఆయన డ్యామేజ్ ఒకటండి టీడీపీ అనేది సంస్థాగతంగా గట్టిగా ఉంది దాన్ని ఎవరు దానికి ఎవరు సపోర్ట్ అవసరం లేదు మరలా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిద్ది దాంట్లో ఏ విధమైన సందేహం లేదు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి